హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ వాచ్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం RRR. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తూ ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఐర్లాండ్ కు చెందిన ఒలివియా మేరిస్ నటిస్తుంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2020 సంవత్సరం జూలై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరంభీం పాత్రలో నటిస్తున్నాడు. ఒకే కాలానికి వేరువేరు ప్రాంతాలకు చెందిన అల్లూరి సీతారామరాజు కొమరంభీం కలిసి స్వతంత్రం కోసం పోరాటం చేసి ఉంటే ఏ విధంగా ఉంటుందనే ఊహాజనితమైన కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. RRR సినిమా 70% షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం RRR షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ ఆలియా భట్ మీద ఓ ప్రణయ గీతం చిత్రీకరించినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఆలియా భట్ RRR సినిమా షూటింగ్ లో పాల్గొనలేదని సమాచారం. రాజమౌళి హీరోయిన్లతో తీయాల్సిన పార్ట్స్ తప్ప మిగతా భాగం చిత్రీకరించారని సమాచారం. ఆలియా భట్ ఇప్పటి వరకు RRR షూటింగ్ లో పాల్గొనకపోవడంతో గతంలో ప్రణయ గీతం చిత్రీకరించారని వచ్చిన వార్తల్లో నిజం కాదని చెప్పవచ్చు. 10 భాషలలో RRR సినిమా తెరకెక్కుతుంది. RRR సినిమాను రాజమౌళి జూలై 30వ తేదీన విడుదల చేస్తారని ప్రకటించినప్పటికీ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ప్రేక్షకుల్లో RRR సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. RRR సినిమా పూర్తి టైటిల్ రాజమౌళి December 31వ తేదీన లేక 2020 జనవరి 1వ తేదీన కొమరంభీం ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే మై టెక్ ట్రేడర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.